వేమురవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో 14 సంవత్సరాల లోపు బాలబాలికలు నిర్వహిస్తున్న కరాటే ఉచిత శిక్షణా శిబిరాన్ని స్థానిక సర్పంచ్ రామిరెడ్డి ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తరగతుల వల్ల దేహదారుఢ్యంతో పాటు శారీరక వికాసం కూడా జరుగుతుందని రామిరెడ్డి పేర్కొంటూ శిక్షణా శిబిరాన్ని రుద్రవరం మండలంలో ఎంపిక చేయడం పట్ల జిల్లాలో క్రీడల అభివృద్ధి అధికారిక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ వజ్రమ్మ తదితరులు మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం కరాటే ఉపయోగపడుతుందని, వేసవి సెలవులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి శిక్షణా శిబిరానికి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సువర్ణ లహరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. పిల్లలకు 14 సంవత్సరాల లోపల పిల్లలకు ఉచిత కరాటే శిక్షణ మన మన్నన్ మా మిత్రుడు నా క్లాస్మేట్ అతని ఆధ్వర్యంలో మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు ఉచిత శిక్షణ అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆత్మరక్షణ కోసం ఎప్పుడైనా మనకేమైనా ప్రమాదం అంటే మనుషుల ద్వారా కానీ సంభవించినప్పుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడానికి ఒక ఆయుధం కరాటే. కరాటే ఉంటే ఒక మనతో ఒక కరాటే వచ్చినట్టయితే మనం ఒక పది మంది పెట్టు బలం ధైర్యం కాబట్టి దీన్ని ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పిల్లలకు మీ తల్లిదండ్రులు ప్రోత్సహించి అనవసరంగా ఊళ్ళే బట్టిగా టైం వేస్ట్ చేయకుండా ఆ ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకున్నట్టయితే పిల్లలకు శారీరకంగా ప్లస్ వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు అలాగే మన మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వీలైన వాళ్ళు కూడా ఇక్కడ మన్ననిచ్చే శిక్షణకు వచ్చి మీ పిల్లలను తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.